హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో పిల్లలకు ఎంతో ఇష్టమైన చందమామ బిస్కెట్స్ని చూపిస్తున్నాను అది కూడా బేకరీ స్టైల్లో అది ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి చక్కెర నెయ్యి ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ముందుగా ఒక ప్లేట్ తీసుకుని పిండిని జల్లించుకోవాలి ఇక్కడ ఈ కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు షుగర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల పిండికి ఒక కప్పు షుగర్ పౌడర్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇలా జల్లించుకోవడం వలన పిండి అనేది ఉండలు లేకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది ఇప్పుడు అదే కప్పుతో ముప్పావు కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి చేసుకుని పిండి అంతా బాగా ప్రెస్ చేసి కలపాలి ఇప్పుడు కలిపేటప్పుడు పిండి అనేది పొడి పొడిగా అనిపిస్తే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుని చపాతి పిండిలో స్మూత్గా కలపాలి మరీ అంత స్మూత్గా కాకుండా హార్డ్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పది నిమిషాల పాటు నాననివ్వాలి అలాగే ఒక చపాతి పీట తీసుకుని పిండి అంతా స్క్వేర్ షేప్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ మందంగా ఉండేలా చూసుకోవాలి అలాగైతేనే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని మూన్ షేప్లో ఒక్కొక్కటిగా అన్నీ కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ని లేదా ఒక మూతనగానే పెట్టి హై ఫ్లేమ్లో ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్ పెట్టుకుని మరో ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు పైన పొడి పొడిగా ఉండి అడుగు బాగాను బ్రౌన్ కలర్లో వచ్చినట్టయితే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు ఈ బిస్కెట్స్ అనేవి బయట బేకరీలో కొన్నట్టు చాలా చాలా బాగా వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే కామెంట్ చేసి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మరిన్ని వెరైటీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.